డాక్టర్స్ డే సందర్భంగా నిజామాబాద్ తెలంగాణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్స్ని సన్మానించడం జరుగుతున్నది. మా డిస్ట్రిక్ట్ గవర్నర్ పంపాటి నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ జరిపించడం జరుగుతున్నది. కావున ఈరోజు మా లయన్స్ క్లబ్ సభ్యులందరూ డాక్టర్స్కి చిన్న సన్మానంతో చేయాలని చెప్పి అందరం నిశ్చయించుకోవడం జరిగింది. కావున ఈ సన్మాన కార్యక్రమానికి డాక్టర్స్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తెలంగాణ మనోరమ హాస్పిటల్కి సభి డాక్టర్స్ కా మే ఆజ్ కే డాక్టర్స్ డే సెలబ్రేషన్ మే वो शॉर्ट नोटिस में इस प्रोग्राम के लिए हामी भरकर हम लोगों को एक मौका दिया. हम उसके लिए आप मनोरमा हॉस्पिटल के पूरे मैनेजमेंट को और आप डॉक्टर्स को आप बहुत बहुत आभारी है. आज डॉक्टर्स डे डॉक्टर वी सी राय का बर्थडे कॉन्सिडेंटली वो उनका डेथ एनिवर्सरी भी आज ही है. वो ऐसे मतलब 14 ईयर्स तक वेस्ट बंगाल के सीएम भी रहे हैं. तो उसी संदर्भ में ये डॉक्टर्स डे ऐसे मतलब एवरी ईयर अपने इंडिया में मनाया जाता है. डॉक्टर्स ये भगवान के बाद में धरती पे जिंदा मिसाल मतलब एक भगवान है बोले तो ये डॉक्टर्स ही है जो आज की सोसाइटी के मेन पिलर्स है. आप लोगों को आप लोगों की समाज के प्रति जो सेवाएं आप उपलब्ध करा रहे हैं अपने लाइफ के कीमती लम्हों को समाज के प्रति आप जो प्रोवाइड कर रहे हैं उसके लिए मैं निजामाबाद तेलंगाना क्लब की ओर से मेरे रीजन की ओर से लाइन डिस्ट्रिक्ट 320D की ओर से आप सब लोगों का बहुत बहुत धन्यवाद देता हूँ. थैंक यू.
తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నిజామాబాద్ తెలంగాణ వారు వచ్చి మా డాక్టర్లందరినీ సన్మానించడం చాలా అభినందించాల్సిన విషయం. సో డాక్టర్ బీసీ రాయ్ మినిస్టర్ ఫర్ వెస్ట్ బెంగాల్ ఫర్ 14 ఇయర్స్, ఆయన పుట్టినరోజు ఆయన దివంగతమైన రోజు కూడా సేమ్ అవ్వడం వల్ల ఈరోజు మేము డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా డాక్టర్స్ని ఫెలిసిటేట్ చేయడం కానీ మంచి ఏదైనా కొన్నిసార్లు మేము ఐఎంఏ వాళ్ళందరూ కూడా మేమందరం సెలబ్రేషన్ చేసుకుంటాము. ఈ విధంగా మా హాస్పిటల్ డాక్టర్స్ని ఫెలిసిటేట్ చేసినందుకు లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు. మా హాస్పిటల్ మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చి డాక్టర్లను అందరినీ సన్మానం చేయడం నిజంగా మాకు చాలా సంతోషకరమైన వార్త అండ్ సంతోషం చేస్తుంది. మేము మరి చెప్పినట్టు వైద్యో నారాయణ హర్యాణ నాన్ మీతో మేము వి వర్క్ ఫర్ కోవిడ్లో ఎంతోమంది పేషెంట్లను మేము ట్రీట్ చేసేసి మేము వాళ్ళకు సర్వీస్ చేసినామని ఎన్నో కేసెస్ సిజేరియన్ కూడా వెనుకకు రాకుండా వాళ్ళందరికీ మంచి భవిష్యత్తును ఇవ్వడం అనేది మన హాస్పిటల్ నుంచి జరిగిందని ఇంతవరకు ఏ రోజు కూడా ఈ ప్రాబ్లం ఉంది అనేది చేయకుండా నిజామాబాద్ ప్రజలకు మేము సర్వీస్ అనేది ఇచ్చేసాము. ఇది మాకు గర్వకారణము. మరియు ఇటువంటి బీసీ రాయ్ పుట్టినరోజు మరియు ఆయన దివంగత అయిన ఈ రోజును మేము డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసాం. దానికి లయన్స్ క్లబ్ వారు వచ్చేసి మమ్మల్ని సన్మానం చేయడం నిజంగా మాకు సంతోషకరమైన విషయం. దీనికి మేము సర్వదా కృతజ్ఞత ఉండగలము లయన్స్ క్లబ్ వారికి మరియు నిజామాబాద్ ప్రజలకు. నమస్కారం. జై హింద్. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తెలంగాణకి తరఫ్ సే ఆజ్ డాక్టర్ డే మనా రే హై. హమ్ మనోరమా హాస్పిటల్ కే డాక్టర్స్ మేనేజ్మెంట్ సబ్కా ఆభార్ మానతే హై కి ఉన్హోనే జో హమ్కో టైమ్ దియా. డాక్టర్ సేవాబాయి డాక్టర్స్ హై ఔర్ మేరా తో ప్రాక్టికల్ అనుభవ హై. మే మనోరమే వహాన్ జో భీ పేషెంట్స్ హై ఆతే హై ఔర్ అచ్చే హోకే జాతే హై తో మే డాక్టర్ కో భీ ధన్యవాద్ దేనా చాహతా హూ ఔర్ ఆప్ ఇతనా టైమ్ దియా ఫిర్ సే థ్యాంక్ యూ. ధన్యవాద్. పశ్చిమ బెంగాల్ కా ముఖ్యమంత్రి బీసీ రాయ్ జన్మదినము మరియు డెత్ దినం కూడా ఆ దినాన్ని పురస్కరించుకొని డాక్టర్స్ డేగా జరుపుకోవడం జరుగుతున్నది. నిజామాబాద్ తెలంగాణ లయన్స్ క్లబ్ తరపున ప్రెసిడెంట్గా నేను డాక్టర్ గబ్బ హనుమాగౌడ్ ఈరోజు మనోరమ హాస్పిటల్లో డాక్టర్స్ని సన్మానించడం జరిగినది. ఈ సన్మాన కార్యక్రమంలో డాక్టర్స్ వారికి సన్మానించి వారి వారి వ్యక్తిగత విషయాలు కాకుండా ప్రజలకు ఎలా చేస్తే మేలు జరుగుతుంది అనే విషయాన్ని కూడా డాక్టర్స్ వివరించారు. అంతేకాకుండా ఈ డాక్టర్స్ అంటే భగవంతుడితో సమానమే. పైనున్న భగవంతుడు కనిపించడు కానీ కింద ఉన్న భగవంతుడు అంటే డాక్టర్సే. ఆ డాక్టర్స్ని మనం వైద్యో నారాయణ అనే పేరుతో కూడా పిలుచుకుంటున్నాము. కాబట్టి డాక్టర్స్ ఎప్పుడూ తమ బాధ్యత నిర్వహిస్తూ సేవా దృక్పథంతో కూడా చేయాలని చెప్పి కోరుతున్నాను.